శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. ఇవాళ మనం డిసెంబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు ద్వోదశ రాశుల గురించి మాట్లాడుకుందాం. ద్వోదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చూసుకుంటే మొట్టమొదటిగా మేషరాశి వారి గురించి మాట్లాడుకుందాం. మేషరాశి వారికి ఎలా ఉంది అనుకుంటే మేషరాశి వారికి దశమాధిపతి అంటే దశమ కారకుడైన గురుడు దశమస్థానంలోకి పడ్డం అంటే భాగ్యాధిపతి గురుడు వ్యయాధిపతి అయిన గురుడు దశమస్థానంలో శనితో కలిసి కూర్చోవడం చాలా లక్కీ. ఎందుకనంటే గురుడు ఎప్పుడైతే ఒక స్థానం నుంచి ఇంకో స్థానంలోకి భాగ్యం నుంచి ఆ దశమలోకి వచ్చాడో మీకు వృత్తిపర విషయాల్లో ఇబ్బంది పడుతూ మేషరాశి వారు ఇబ్బంది పడుతూ ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, ఆ ఇబ్బంది నుంచి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కలిగి ఉంటారు. మీరు చేసుకున్న వృత్తుల్లో కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. జాబ్ రాని వారికి ఉద్యోగపరంగా ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొత్త మార్పులు అనేది మీ అంతటా మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగి ఉంటారు. ఈ కొత్త మార్పులతోనే మీ జీవితాన్ని మార్పులు జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు చేయాలనుకున్న పని చేద్దామనుకున్న పని చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వృత్తితో పాటు ఈ రాశి వారికి మెయిన్ కారకత్వం అష్టమ స్థానాధిపతి బాగున్నాడా లేదా. అంటే అష్టమాధిపతి అయిన వాడు బాగలేకపోతే జీవితం అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి హెల్త్ పర విషయాల్లో ఇబ్బందులు ఎక్కువ ఉండే అవకాశం లేదు. అష్టమాధిపతి లగ్నాధిపతి కుజుడు వేయిలో పడడం వల్ల కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ముష్టన్న భోజనం అంటే సరైన టయానికి భోజనం చేసే అవకాశం తక్కువ ఉంటుందని చెప్పవచ్చు. ఈ సరైన భోజనాన్ని చేయలేనప్పుడు హెల్త్ విషయంలో కొంత డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఏదో విధంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి సప్తమ స్థాన కారకుల్లో బుధ శుక్రుడు సప్తమాధిపతి అయిన వాడు బుధుడు శుక్రుడు సప్తంలోకి వచ్చడం వల్ల వివాహపరంగా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నాల్లో ఏది చేసుకున్నా కూడా కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వివాహ విషయంలో సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. భార్యస్థానం వీరి యొక్క అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే భార్యస్థానం యొక్క జాతక ప్రకారం అనుకూలంగా ఉంటుంది అవకాశం ఉంటుంది అంటారు. తర్వాత లవ్ సంతోషాల వారికి లవ్ అంటే వీరికి తెలియకుండానే కొత్త స్త్రీలతో రిలేషన్ ఏర్పడడం, భార్యస్థానం నుంచి అనుకూలంగా ఉండడం, భార్యభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉండే అవకాశం కలిగి ఉండడం, భార్యభర్తలు కూడా కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత లవ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాస్త మిడిల్ ఏజ్ల వరకు మాత్రం కొంచెం మీకు తెలియకుండానే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకి పురుషులతో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడానికి అవకాశం కలిగి ఉంటారు. పురుషులకు కూడా స్త్రీలతో కొత్త పరిచయాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఆ కొత్త పరిచయాలు మిడిల్ వయసు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన వారికి మిడిల్ వయసులో ఉన్న వారికి ఇవి కొంచెం జాగ్రత్తలు ఉండాల్సిన టైం అని చెప్తాను. ఎందుకనంటే ఈ టైంలో మీరు ఏదన్నా చేసుకున్నారనుకోండి మీ జీవితంలో కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది. అంటే మిమ్మల్ని ఇష్టపడే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇష్టపడడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్ కారకత్వ విషయంలో గ్రహజాతక ప్రకారం వచ్చేసరికి మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే మంచి అనుకూలంగా ఏముందయ్యా అనుకుంటే బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. చతుర్థాధిపతి అయిన వాడు బాగున్నాడు కాబట్టి స్థిరాస్తుల విషయంలో అనుకూలంగా ఉంటుంది. అంటే కొత్త ఇల్లు, కొత్త ప్రయత్నాలు, కొత్త మార్గాల్లో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త విషయాల్లో కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి గృహ యోగాలు బాగున్నాయి అంటే గృహాలకు సంబంధించిన విషయాల్లో మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత రిలేషన్షిప్ బాగా ఉంటుంది కాబట్టి బంధువులతో మిత్రులతో స్నేహ సంబంధాలు కూడా అంటే బంధుమిత్రులతో స్నేహ సంబంధాలు కూడా మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా ఒక చిన్న ప్రాబ్లం ఉందని చెప్పాను. ఏంటి, ఈ ఆరాధన చేసుకోవాలి. హెల్త్ విషయంలో అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమలో రవికేతులు పడటం, తర్వాత కుజుడు బాగున్నాడు లేదండి అని చెప్పాను రాశి వారికి. ఈ రాశి వారికి ఎప్పుడైతే ఆ రెండు పడ్డం వల్ల కొంత హెల్త్ విషయంలో ఇబ్బంది కలిగిస్తుంటాయి కాబట్టి
సాధ్యమంత వరకు కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేర్చుకోండి, సుబ్రహ్మణ్య సంఘ అష్టోత్తరం చేర్చుకోండి, లేదా సుబ్రహ్మణ్య సంఘ పూజ చేర్చుకోండి. ఇది మెయిన్ కార్యకర్తంగా చేయాల్సిన పని. ఇది చేసుకుంటే మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి రాశి వారికి గతంలో కన్నా కూడా ఇప్పుడు బాగుంది, కాబట్టి జాగ్రత్తలు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.